వెల్కమ్ టు రుచి చూడు. రుచి చూడులో ప్రతిరోజు నేను మీకు వెరైటీ పసందైన టేస్టీ టేస్టీ వంటకాలని పరిచయం చేస్తున్నాను కదా, మరి ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకాన్ని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న వివాహ భోజనంకి. సో మరి ఈ రోజు చెఫ్ ప్రసన్న గారు రెడీగా ఉన్నారు, మరి మనకి ఎటువంటి రెసిపీని పరిచయం చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. సో ఈ రోజు మాకు అండ్ అలాగే ప్రేక్షకులకు ఎటువంటి రెసిపీని పరిచయం చేస్తున్నారు? జమైకన్ ప్రాన్స్, జర్క్ ప్రాన్స్ అని. ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మరి ఆ ప్రాన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పేస్తారా? జర్క్ ప్రాన్స్, ఆలివ్ ఆయిల్, బటర్, బ్లాక్ పేపర్, లెమన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, గరం మసాలా పౌడర్, పార్స్లీ, గార్లిక్. సో వ్యూవర్స్, జర్క్ ప్రాన్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదా, మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో చెఫ్, మనము ఎలా చేసుకోవాలంటారా ప్రాసెస్ అంతా? యాజ్ యూజువల్ గా ముందైతే స్టవ్ వెలిగిస్తారు. ఓకే, స్టవ్ వెలిగించకపోతే వంట అవ్వదు. జస్ట్ లిటిల్ బిట్. ఇది ఆలివ్ ఆయిల్ కదా? ఓకే, ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుని జస్ట్ అంతే, ఫుల్ కూడా వేసుకోలేదు, లైట్ గా అలా వేసారు. ప్లస్ 2 క్యూబ్స్ yellow butter. ఓకే. సో అంటే బటర్ లో మనకి వెరైటీస్ ఉంటాయా? ఇది yellow butter అన్నారు కదా. అవును మేడం, కుకింగ్ బటర్ వేరు, వేరుగా ఉంటుందా? ఓకే. ఇప్పుడు ఫ్రెష్ క్రీమ్, అది ఫ్రెష్ బటర్ వైట్ లో వస్తుంది, ఏదో వస్తుంది, రెండు వస్తుంది. యాజ్ యూజువల్ గా ఇండియన్ గ్రేవీస్ లో ఎప్పుడైనా మీకు వైట్ యూస్ చేస్తారు. ఇది ఏంటంటే క్వాంటిటీ డిఫరెంట్ క్విజిన్, సో మాక్సిమం yellow బటర్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చేస్తున్న డిష్ ఎట్ సైడ్ అంటారు, అంటే ఎక్కడ ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తారు? ఇది యాక్చువల్లీ జమైకన్ దగ్గర నుంచి మేము క్యూజిన్, అది కరేబియన్ సైడ్. ఓకే, సో అందుకే దాని పేరు కూడా ఎలా ఉందో చూసారా, జర్క్ ప్రాన్స్. జర్క్ వచ్చేస్తుందా? జర్క్ ప్రాన్స్ అంటే మేడం అది యాజ్ స్పైసీనెస్, ఫ్లేవర్ఫుల్. సో జర్క్ అంటే ఏంటంటే ఫుల్ ఎక్కువ స్పైసీ అన్నమాట దాని మీనింగ్. అది ఓకే. ప్రాన్స్ ఫస్ట్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఓకే, ఒక 2 మినిట్స్ మనం గ్రిల్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది దీనికి పట్టాలి. ఓకే. మసాలా మనం ఎప్పుడైతే ఏదైనా కర్రీ చేయాలన్నా ఉప్పు కారం ఇవన్నీ దీనికి పట్టాలి. సో దాని గురించి అని ముందు మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. సో ఇప్పుడు ప్రాన్స్ చాలా రకరకాలు ఉంటాయి కదా, సో మనము ది ఈ రెసిపీ కోసం ఎట్లాంటి ప్రాన్స్ తీసుకోవాలంటారు? ఇప్పుడు ఇంట్లో చాలా మందికి చిన్నవి ప్రాన్స్ యూజ్ చేస్తారు, అవును, పెద్ద ప్రాన్స్ యూజ్ చేస్తారు, టైగర్ ప్రాన్స్ యూజ్ చేస్తారు. మన వీలును బట్టి, మన ఇంట్లో చేసుకునే విధానం బట్టి ఎట్లా చేసుకోవాలనుకున్నా అందులో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను ఇంట్లోవే, బయట అనుకుంటూ ఏమీ లేవు, ఎక్స్ట్రా పర్చేజ్ అనేది ఉండదు. ఇంట్లో ఏది చేసుకోవాలన్నా చేసుకొని మన స్ప్లిట్ ఈ ప్రాన్స్ ఉంది. ఇప్పుడు మనం టేల్ తోటి, కొంతమందికి టేల్ ఉంది, చాలా మంది ఇష్టపడరు అసలు టేల్ తోటి. టేల్ తోటి ఉండదు, లేదా టేల్ ఇదేంటంటే అపియరెన్స్ కోసం టేల్ వాడతారు. ఓకే. ఇప్పుడు మేడం ఇది ఇది ఇట్లా స్లిట్ చేసుకోవాలి ప్రాన్ ఒకటి, ఎందుకంటే మ్యారినేట్ చేసేటప్పుడు లోపల కూడా. ఓకే, మనం వేసే మసాలా అంతే వెళ్ళాలి. సో ఫస్ట్ ఏంటంటే మనము బటర్ అంతా హీట్ చేసుకొని ఆఫ్ చేసుకున్నాము. దెన్ ఏంటంటే ఈ ప్రాన్స్, మనం తీసుకున్న ప్రాన్స్. సో ఇప్పుడు ఇవి కింగ్ సైజ్ ప్రాన్సా, ఏమంటారు వీటిని? మీడియం సైజ్ ప్రాన్స్. మీడియమా? ఓకే. సో ఇవే కాకుండా మన ఇంట్లో ఏవి దొరికినా సరే మసాలాలు అన్నీ సేమే ఉంటాయి కాబట్టి, సో ఇక్కడ మాత్రం మనం ప్రాన్ని అట్లా మిడిల్లోకి స్లిట్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మనం వేసే మసాలా మొత్తం దాని లోపలికి మంచిగా పట్టాలి కాబట్టి. సో అన్నీ కూడా అట్లా మిడిల్లోకి కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాము. సో ఇవ్వనే కాదు, మనకి ఇంట్లో ఏవి దొరికినా వాటన్నిటితో కూడా చేసుకోవచ్చు. చిన్న ప్రాన్స్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి, ఇంకా టేస్టీగా ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఆ టేల్ ఎందుకు ఉంచారు అంటే లుక్ కోసం అన్నమాట. సో చాలామంది ఇష్టపడరు, కానీ కొన్ని కొన్ని రెసిపీస్ ఏంటంటే ఇలా చెఫ్లు చేసినప్పుడు మనం కాపీ కొట్టి చేసుకోవడం చాలా బాగుంటుంది. కట్ చేసి పెట్టండి. ఓకే, ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. యా, ఒక్కొక్కటి ఏమేమి వేస్తున్నారు చెప్పి యాడ్ చేసేయండి. ముందుగా ఒక ఆయిల్ ఆయిల్ వేసుకుందాం మేడం. ఆలివ్ ఆయిల్, కొంచెం లెమన్. ఓకే,
కొంచెం హాఫ్ స్పూన్ వచ్చేంత లెమన్ జ్యూస్ ఆలివ్ ఆయిల్ లెమన్ జ్యూస్ చిల్లీ ఫ్లేక్స్ గార్లిక్ ఓకే మరి మసాలా క్యూమిన్ పౌడర్ జీరా పౌడర్ జీరా పౌడర్ ఓకే థైమ్ ఫ్రెష్ హెర్బ్స్ ఫ్రెష్ హెర్బ్స్ థైమ్ అంటే ఎక్కడ దొరుకుతాయి మనకి మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి సో ఇది ఏ ఫ్లేవర్ ఉంటది మోస్ట్లీ మనకి కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఎక్కువ తెలుస్తుంటాయి టిపికల్ ఇది ఎక్కువ హోటల్స్ లో వాడుతుంటారు ఓకే సో నేను ఒకసారి చూడొచ్చా ఇది థైమ్ థైమ్ అంటారా థైమ్ ఓకే ఓకే ఇది జిలకర మొక్కలాగా అనిపిస్తుంది నాకు ఆ జిలకర ఫ్లేవర్ లా అనిపిస్తుంది జిలకర హర్బ్స్ ఇంకా అంతే మొత్తం ఆ ఫ్లేవర్ లో అనిపిస్తుంది సో దీని వల్ల ఏంటంటే ఇంకా మంచి ఇట్లాంటి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మనకి ఇందులో డ్రై కూడా ఉంటుంది ఓకే ఇది ఫ్రెష్ అన్నమాట ఓకే ఇది ఫ్రెష్ ఇది సో కొత్తిమీర పుదీనా అలాగా మనకి ఇది కూడా ఫ్రెష్ గా దొరుకుతుంది బ్లాక్ పెప్పర్ ఓకే ఆనియన్ పౌడర్ ఓకే ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ గార్లిక్ పౌడర్ వెల్లుల్లి మనం ఏసాము చిన్న చాప్ చేసి ఇంకా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలా ఓకే సో ఇది ఇక్కడి వంటకం కాదు సో అక్కడిది కాబట్టి ఇన్ని మనం ఇంగ్రీడియన్స్ యూస్ చేస్తున్నాము మన దగ్గర దొరికేవే కాకపోతే అవి పౌడర్స్ లా కూడా మనం యూస్ చేస్తున్నాము రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే అవి మనకి ఇంట్లో కూడా దొరుకుతాయి కదా అవి అవి వేసుకోవచ్చు కదా ఓకే ఇప్పుడు మనం వేసిన ఈ మసాలా ఇవన్నీ కూడా మన ప్రాన్స్ కి బాగా పట్టించాలా ఇది పాప్రికా పౌడర్ పాప్రికా పౌడర్ సో చూస్తే కారం లాగా ఉంది సో పాప్రికా మీన్స్ అంటే వాట్ అది ఎలా ఉంటుందంటారు అది కొంచెం స్వీట్నెస్ వస్తుంది ఓకే ఎక్కువ స్పైసీనెస్ ఉండదు ఓకే కారమే కాకపోతే ఎక్కువ స్పైసీనెస్ ఉండదు సో ఇప్పుడు ఇందులో మనము గార్లిక్ చిన్నగా కట్ చేసుకున్నాము సో అది కాకుండా మళ్ళీ కొన్ని పౌడర్స్ కూడా యూస్ చేసాం కదా ఆనియన్ పౌడర్ సో నార్మల్ గా అయితే ఆనియన్స్ వేసుకుంటాం సో ఆ పౌడర్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తున్నారంట గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ కొంచెం ఫ్లేవర్ గురించి చెప్పేది చాప్ చేస్తాం మనం ఎందుకంటే ఆనియన్ పౌడర్ మనం ఆనియన్ చాప్ ఆనియన్స్ యూస్ చేయట్లేదు సో మరి అదే ఫ్లేవర్ వస్తుందా మనకి ఆ ఫ్లేవర్ అదే వస్తుంది ఓకే లెస్ ఇది ఎక్స్ట్రా హాట్ పౌడర్ అంటే ఇది కూడా మిర్చి చిల్లీ పౌడర్ తోటి సో ఇది స్పైసీ ఎక్కువ వస్తుంది ఓకే ఇందాక కొంచెం స్పైసీ తక్కువ ఉన్నది యాడ్ చేసుకున్నాం ఇప్పుడు స్పైస్ ఎక్కువదే యాడ్ చేస్తున్నాం ఒక 2 స్పూన్స్ వేసుకుంటాం సో ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మనకి సూపర్ మార్కెట్ లో అవైలబుల్ గా ఉంటాయి సో రెగ్యులర్ గా యూస్ చేయం కాబట్టి చాలా మట్టుకి ఏంటంటే ఈ గార్లిక్ పౌడర్ ఆనియన్ పౌడర్ సో నాకైతే ఫస్ట్ టైం అని అనిపించింది సో ఇట్లాంటి ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు వాటిలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది లిటిల్ బిట్ సాల్ట్ ఎందుకంటే ప్రాన్స్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కొంచెం కొంచెం వేసుకోవాలా ఓకే సరిపోతుంది ఇప్పుడు మనం మిక్స్ చేసుకుని ఇలా ఏమన్నా కొన్ని కొన్ని ఏంటంటే ఐటమ్స్ చాలా సేపు నానబెట్టుకుంటాం కదా ఇది అలా ఏమన్నా చేసుకోవాలా లేకపోతే డైరెక్ట్ 5 మినిట్స్ ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే మీకు ఫ్లేవర్ మసాలా అంతా దీనికి పడుతుంది ఓకే అప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు పాన్ హీట్ చేసుకోవాలి మీరు ఓకే ఆలివ్ ఆయిల్ బటర్ వేసుకున్నాం కదా హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్రాన్స్ గ్రిల్ చేసుకుంటాం ఓకే సో ఒక్కొక్కటి వేసుకోవాలా మొత్తం వేసేసుకోవచ్చా మనం ఒకటి గ్రిల్ చేసుకోవాలి ఓకే ఒక్కొక్కటి ఈ విధంగా వేసుకొని సో చూస్తున్నారు కదా ఒక్కొక్కటి కొంచెం దూరం దూరంగా మనం ఆలివ్ ఆయిల్ బటర్ వేసుకున్నాం కదా దాని మీద ఇలా పెట్టేసుకుంటున్నాం సో సిమ్ లో మనం ఇట్లా గ్రిల్ చేసుకోవాలా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతుంది మనకి Thank you.
ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి మేడం డౌన్ సైడ్ 2 మినిట్స్ తర్వాత దీని ఫ్లిప్ చేసుకొని రిటర్న్ ఇల్లే చేసుకోవాలి ఓకే పింక్ కలర్ వస్తుంది దీని పైన పింక్ కలర్ వచ్చిన తర్వాత దీని ఫ్లిప్ చేసుకుంటే కింద కూడా కుక్ అవుతుంది సో ఇప్పుడు అన్ని ప్రాన్స్ ఇట్లాగే కలర్ చేంజ్ అవుతుంటాయా ఇప్పుడు మనం తీసుకునవేనా సో అంటే ఆ కలర్ చేంజ్ అయ్యే వరకు మనం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ సైజ్ ప్రాన్స్ ఏ కాదు మనం ఇంట్లో మనకి దొరికే వాటితో కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇదేంటంటే వన్ సైడ్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకోవాలి సో మనకి కలర్ మారిన తర్వాత తెలిసిపోతుంది మనకి ఫ్రై అయ్యిందా లేదా అని సో ప్రసన్న గారు ఇప్పుడు మనం ఇది ప్రాన్స్ తో చేసాం కదా సో ఇంట్లో దొరికే వాటితో కూడా చేసుకోవచ్చు అని చెప్పారు లేకంటే ఇంకా వేరే నాన్ వెజ్ ఐటమ్స్ తో కూడా మనం చేసుకోవచ్చా ఇవి చేసుకోవచ్చు మేడం సేమ్ ఇంగ్రీడియెంట్స్ కాబట్టి చికెన్ గాని ఫిష్ గాని మటన్ గాని చేసుకోవచ్చు ఆ సో అంటే అవి మరి మనకి ఇట్లా గ్రిల్ అవుతాయి అంటారా ప్రాన్స్ అంటే తొందరగా ఫాస్ట్ గా కుక్ అయిపోతుంది చికెన్ కూడా కుక్ అవుతుంది మేడం చికెన్ కూడా అయిపోతుంది చికెన్ కూడా కుక్ అవుతుంది ఫిష్ కూడా కుక్ అవుతుంది ఫిష్ లామ్ అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా మీరు నెక్స్ట్ డే యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు యూస్ చేయొచ్చు గ్రిల్ చేసుకోవచ్చు ఓకే సో ముందు రోజే మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే తన నెక్స్ట్ డే కూడా మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు ప్రాన్స్ వండేటప్పుడు చాలా పాటిస్తూ ఉంటారు సో యాజ్ ఎ షెఫ్ గా మీరు ఏమైనా టిప్స్ చెప్తారా టిప్స్ అంటే మేడం ప్రాన్స్ చాలా డెలికేటెడ్ ఎందుకంటే ప్రాన్స్ ఎక్కువ టైగర్ ప్రాన్స్ గాని మీమ్ గాని టైం తీసుకో కుక్ అవడానికి ఫాస్ట్ గా అయిపోతాయి ఫాస్ట్ గా అవుతుంది ప్లస్ మీకు స్మాల్ ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి టేస్టీగా ఉంటాయి ఓకే మీకు అదే టైగర్ ప్రాన్స్ వచ్చేసరికి టేస్ట్ లో తేడా వస్తుంది ఓకే సో ఇదే రెసిపీలో మనం చిన్న ప్రాన్స్ తో చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఓకే ప్లస్ ఇప్పుడు ఇది కుక్ అయిపోయింది మేడం ప్రాన్స్ ని ఫ్లిప్ చేస్తున్నాను సో ఇప్పుడు ప్రతి ఒక్కటి మనం తీసుకునేది కొన్నే కాబట్టి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి మనం ఇట్లా ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి ఓకే మేడం ఇప్పుడు ప్రాన్స్ ని ఫ్లిప్ చేశాను సో అంటే ఇది ఎంత టైం పడుతుంది అంటారు మనకి ఇది అవడానికి జస్ట్ ఒక 5 టు 10 మినిట్స్ మేడం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది అన్నారు కదా ప్రాన్స్ అంటే సో అంటే ఇప్పుడు ప్రాన్స్ కుక్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు సో అంటే ఎలా చేసుకుంటే మంచి టేస్టీగా ఉంటాయి అంటారు ఎలాగంటే ఇప్పుడు హోమ్ మేడ్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ ఇట్లాంటివి వేసుకుని హోమ్ మేడ్ గ్రీన్ చిల్లీస్ కానీ ఆనియన్ చేసుకుని బాగా చేసుకుంటారు ప్లస్ లెమన్ కానీ ఇవన్నీ వేసుకుంటే కూడా టేస్ట్నెస్ బాగా వస్తుంది ప్లస్ ప్రాన్ కూడా ఓవర్ కుక్ అయినా మీకు రబ్బరీ టైప్ వస్తుంది ఓవర్ కుక్ అది కూడా సో అంటే ఓవర్ రబ్బర్ లాగా వచ్చిందంటే అది మనకి ఓవర్గా కుక్ అయిపోయినట్టు ఓకే ఎక్కువ డీప్ ఫ్రైలు అవి చేస్తే కూడా అదంతా ఆ ఫ్లేవర్ పోతున్నట్టు అనిపిస్తుంది కదా ప్రాన్స్ డీప్ ఫ్రైలు కూడా చాలా ఉన్నాయి మేడం మ్యారినేటెడ్ డీప్ ఫ్రైస్ ఉన్నాయి క్రమ్ ఫ్రైడ్ ఉంటుంది మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేస్తారు అవి కూడా ఉన్నాయి కాకపోతే ఓవర్ కుక్ కాకుండా చూసుకోవాలి డీప్ ఫ్రై చేయాలి కుక్ అయిపోయినాయి ఇప్పుడు ప్రాన్స్ తో ప్రాన్స్ అన్ని మంచిగా కుక్ అయిపోయాయి మీరు చెప్పినట్టు ఆ పింకిష్ కలర్ లో మనకు వచ్చేసాయి మంచిగా ఒక రౌండ్ షేప్ లో మనకి ఈ టెయిల్ కూడా టెయిల్ తో సహా వచ్చింది ఇట్లాగే నిన్న ఏమన్నా గార్నిష్ చేసుకుందామా గార్నిష్ పార్స్లీ వేసుకుందాం ఓకే చాప్ పార్స్లీ కొత్తిమీరే కదా కాదా కాదు ఇది ఇంగ్లీష్ పార్స్లీ అన్నమాట కొత్తిమీర లాగా ఉంది పార్స్లీ జర్క్ ప్రాన్స్ రెడీ మేడం ఒకసారి టేస్ట్ చేసి మీకు చెప్తే ఓకే తప్పకుండా సో వ్యూయర్స్ మరి జర్క్ ప్రాన్స్ రెడీ అయిపోయాయి టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో మంచి వేడి వేడిగా ఉంది నిజంగానే ప్రాన్స్ ఎక్కువ కుక్ అయిపోకూడదు ఇలాగే ఉండాలి స్పైసీ మామూలుగా లేదు చూస్తే మనకు అలా కనిపించట్లేదు కానీ చాలా స్పైసీ చాలా టేస్టీగా ఉంది సో కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నా తెచ్చుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంది
గారు మాకు ఈ రోజు చాలా స్పైసీ జెట్ ప్రాన్స్ ఎలా చేసుకోవాలని చూపించారు చాలా టేస్టీగా ఉండండి థాంక్యూ సో మచ్ థాంక్యూ సో వ్యూవర్స్ ఈ రోజు రుచి చూడలో స్పైసీ స్పైసీగా ఉండే జెట్ ప్రాన్స్ ఎలా చేసుకోవాలో చూసాం కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వాల్టి రుచి చూడు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరోసారి కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వరిత టీవీ బై బై